హలో, ఇంతకుముందు నేను పుష్పము కాయగా మారాలంటే పరాగ సంపర్కం ఫలదీకరణం అనే రెండు క్రియలు జరగాలని చెప్తూ పరాగ సంపర్కం గురించి వివరించాను. ఇప్పుడు మనము ఫలదీకరణం అంటే ఏంటి, ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. ఫలదీకరణానికి ముందు కేసరములోను ఆ పరాగకోశంలో జరిగే మార్పులేంటో తెలుసుకుందాం. పరాగకోశం అడ్డుకోతను గనక గమనించినట్లయితే మనం పరాగకోశంలో నాలుగు గదులు కనిపిస్తున్నాయి. ఈ నాలుగు గదుల్లో మధ్యలో ఉండే కణాలను పరాగ మాతృ కణాలు లేదా పోలెన్ మదర్ సెల్స్ లేదా సూక్ష్మ సిద్ధ బీజ మాతృ కణాలు మైక్రో స్పోర్ మదర్ సెల్స్ అంటారు. ఇవి ద్వయస్థితికంలోనే ఉంటాయి. ఈ కణాలలో క్షయకరణ విభజన జరగటం వలన, అంటే మియోసిస్ జరగటం వలన, నాలుగు సూక్ష్మ సిద్ధ బీజాలు మైక్రోస్పోర్స్ లేదా పాలెన్ గ్రెయిన్స్ అంటారు వీటిని, ఏర్పడతాయి. ఇవి తర్వాత విడిపోతాయి. విడిపోయినటువంటి ఈ పరాగ రేణువులే కీలాగ్రాన్ని చేరతాయి. చేరే ముందు ఏం మార్పు జరుగుతుందంటే, కీలాగ్రాన్ని చేరే ముందు వాటికి రక్షణ ఇవ్వటం కోసం పరాగ రేణువు యొక్క బయట పొరం మందంగా ఉంటుంది. దీన్ని ఎక్సైన్ అంటారు. లోపల పొరని ఇంటైన్ అంటారు. ఈ పరాగ రేణువులో ఉన్నటువంటి కేంద్రకము సమ విభజన జరగటం వలన, ఒక్కసారి సమ విభజన జరగటం వలన రెండు కేంద్రకాలు ఏర్పడతాయి. ఇవి రెండు ఎన్ స్థితిలోనే ఉంటాయి. ఇందులో ఒక కేంద్రకాన్ని నాళ కేంద్రకం లేదా ట్యూబ్ న్యూక్లియస్ అంటారు. రెండవ కేంద్రకాన్ని ఉత్పాదక కేంద్రకం జనరేటివ్ న్యూక్లియస్ అంటారు. ఇవి ఏకస్థితికములో ఉండే కణాలు. ఈ స్థితిలో ఉన్నప్పుడు పరాగ రేణువులు కీలాగ్రాన్ని చేరినప్పుడు ఎక్కడైతే ఎక్సైన్ కప్పి ఉండని ప్రదేశం ఉందో ఆ ప్రదేశం నుంచి ఎంటైన్ ఒక గొట్టంలాగా ఏర్పడుతూ వస్తుంది. దాన్ని పరాగనాళం అంటారు. ఈ లోపల ఉత్పాదక కేంద్రంలో మరొకసారి సమ విభజన జరగటం వలన, ఇందులో ఉత్పాదక కణము సమ విభజన జరగటం వలన రెండు పురుష బీజ కణాలు ఏర్పడతాయి. ఈ రెండు పురుష బీజ కణాలు పరాగనాళం యొక్క చివరనే ఉంటాయన్నమాట. ఇక వెనక ఉన్నటువంటి కేంద్రకం నాళ కేంద్రకం, ఇది నెమ్మదిగా అదృశ్యమైపోతుంది. ఈ పరాగనాళమే కీలం ద్వారా ప్రయాణించి పురుష బీజ కణాలను స్త్రీ బీజ కణం వద్దకు చేరుస్తాయన్నమాట. అండాశయంలో ఉండే అండం యొక్క నిర్మాణం తెలుసుకుందాం. ఫలదీకరణం జరిగే ముందు అండం ఏ రకంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ ఒక అండాన్ని గీసి చూపిస్తున్నాను. అండము చుట్టూ రెండు తొడుగులు ఉంటాయి. ఇప్పుడు గీస్తున్నది బయట తొడుగు. ఈ బయట తొడుగు ఒక కాడ సహాయంతో అండాశయానికి అతుక్కొని ఉంటుంది. ఈ రెండు తొడుగులను అండ కవచాలు, ఇంటెగ్యుమెంట్స్ అంటారు. ఈ అండ కవచాలు ఉండే కాడని అండ వృంతం అంటారు. ఈ అండ వృంతంతో అండాశయ గోడ కతుక్కొని ఉంటుంది. ఆ గోడ కతుక్కునే ఆ స్థానాన్ని అండన్యాస స్థానం అంటారు. ఈ అండ కవచాలు అండాన్ని పూర్తిగా కప్పకుండా ఒక రంధ్రాన్ని ఏర్పరుస్తాయి. దాన్ని అండద్వారం అంటారు. దాని వ్యతిరేక భాగాన్ని ఛలాజా అంటారు. అండము లోపల ద్వయస్థితికం అంటే 2N సంఖ్యలో క్రోమోజోములు కలిగిన కణజాలం ఉంటుంది. ఈ కణజాలాన్ని అండాంత కణజాలం లేదా న్యూసెల్లస్ అంటారు. ఇవి ద్వయస్థితికంలో ఉండే కణాలు. ఈ కణాల్లో ఒక కణం ప్రత్యేకంగా ఏర్పడుతుంది. దీన్ని స్థూల సిద్ధ బీజ మాతృ కణం, మెగాస్పోర్ మదర్ సెల్ అంటారు. స్థూల సిద్ధ బీజ మాతృ కణం, ఇది ద్వయస్థితికంలో ఉంటుంది. ఈ కణములో క్షయకరణ విభజన జరగటం వలన, మియోసిస్ జరగటం వలన నాలుగు స్థూల సిద్ధ బీజాలు మెగాస్పోర్స్ ఏర్పడతాయి. నాలుగు స్థూల సిద్ధ బీజాలు ఏర్పడతాయి. ఈ నాలుగు స్థూల సిద్ధ బీజాలు ఏకస్థితికంలో ఉంటాయి. వీటిలో మూడు కణాలు అదృశ్యమైపోతాయి.
ఒక్కటే పెరిగి మొత్తం అండము లోపల ఆక్రమిస్తుంది. దీన్ని ఎంబ్రియో సాక్, పిండకోశం అంటారు. దీనిలో ఉన్న కణము 3 సార్లు సమవిభజన జరగటం వలన 8 కణాలు ఏర్పడతాయి. అందులో 3 చలాజా వైపు ఉంటాయి. వీటిని ప్రతిపాదక కణాలు, యాంటీపోడల్స్ అంటారు. అండద్వారం వైపు ఉన్నటువంటి కణాల్లో 3 కణాలు ఉంటాయి. మధ్య కణాన్ని స్త్రీబీజ కణం అంటారు. ఇది ఏకస్థితికంలో ఉంటుంది. దాని పక్కన ఉన్న కణాలను సహాయక కణాలు లేదా సినర్జిట్స్ అంటారు. ఇవన్నీ ఏకస్థితికంలో ఉండే కణాలే. మధ్యలో ఇక మిగిలిన 2 కేంద్రకాలు మధ్యలో కలిసి 1 కేంద్రకంగా ఏర్పడతాయి. దీన్ని ద్వితీయ కేంద్రకం లేదా సెకండరీ న్యూక్లియస్ అంటారు. ఇది 2N స్థితిలో ఉంటుంది, ద్వయస్థితికంగా ఉంటుంది. ఫలదీకరణానికి ముందే ద్వయస్థితికంలో ఉండే కేంద్రకం ద్వితీయ కేంద్రకం, ఏకస్థితికంలో ఉండే కేంద్రకం స్త్రీబీజ కణం. ఇవి 2 ముఖ్యమైనవి. మళ్ళొకసారి చూద్దాం చూడండి. ద్వయస్థితికములో ఉన్న స్థూల సిద్ధ బీజ మాతృ కణం మెగాస్పోర్ మదర్ సెల్లో మియోసిస్, క్షయకరణ విభజన జరిగి 4 స్థూల సిద్ధ బీజాలు మెగాస్పోర్స్ ఏర్పడతాయి. అందులో 3 అదృశ్యమైపోతాయి, 1 మిగులుతుంది. ఇది N స్థితిలో క్రోమోజోములు కలిగి ఉంటుంది. 3 సార్లు సమవిభజన జరగటం వలన మొత్తం 8 ఏకస్థితిక కణాలు పిండకోశంలో ఏర్పడతాయి. పుష్పములోని పురుష ప్రత్యుత్పత్తి భాగమైన కేసరం యొక్క పరాగ కోశం పగలడం వలన ఏకస్థితికములో ఉన్న పరాగ రేణువులు విడుదలవుతాయి. ఈ పరాగ రేణువులు గాలి, నీరు, జంతువుల ద్వారా స్త్రీ ప్రత్యుత్పత్తి భాగమైనటువంటి అండకోశం యొక్క కీలాగ్రాన్ని చేరతాయి. దీన్ని పరాగ సంపర్కం అంటారు. కీలాగ్రాన్ని చేరిన పరాగ రేణువు మొలకెత్తడం వలన ఒక నాళం ఏర్పడుతుంది. ఈ నాళము కీలము ద్వారా ప్రయాణించి అండాశయాన్ని చేరి అండాశయములోని అండము యొక్క అండద్వారాన్ని దాకా పెరుగుతుంది. ఇది పరాగ రేణువులో ఉండే జీవ పదార్థం ముందు ముందుకు నెట్టడం వలన పరాగ నాళం ఏర్పడటంతో పాటు అందులో ఉన్న పురుష బీజ కణాలు కూడా ముందుకు నెట్టబడతాయి. అంటే అండద్వారం దగ్గరికి పరాగనాళం చివర 2 పురుష బీజకణాలు ఉంటాయి. ఇవి అండద్వారం ద్వారా, అంటే పరాగనాళము అండద్వారం చేరగానే పగులుతుంది. అందులో ఉన్న పురుష బీజ కణాలు అండద్వారం ద్వారా పిండకోశాన్ని చేరతాయి. చేరి అక్కడున్నటువంటి బీజకణాలతో కలుస్తాయి. 1 పురుష బీజకణము స్త్రీ బీజకణంతో కలుస్తుంది. 2 పురుష బీజకణం ద్వితీయ కేంద్రకంతో కలుస్తుంది. ఇలా కలవడానికి ఆ పిండకోశంలో ఉన్న సహాయ కణాలు లేదా సినర్జిడ్స్ సహాయపడతాయి. ఏకస్థితికములో ఉన్న స్త్రీ బీజకణంతో ఏకస్థితికములో, అంటే N సంఖ్యలో క్రోమోజోములు కలిగిన పురుష బీజ కణంతో కలవటం వలన ద్వయస్థితికములో ఉన్న సంయుక్త బీజం లేదా జైగోట్ ఏర్పడుతుంది. ఈ జైగోటే తర్వాత పిండంగా ఎదుగుతుంది. తర్వాత 2 పురుష బీజకణం, ఏకస్థితికములో ఉన్న పురుష బీజకణం ఫలదీకరణానికి ముందుగానే ద్వయస్థితిలో ఉన్నటువంటి ద్వితీయ కేంద్రకంతో కలవడం వలన త్రయస్థితికములో ఉన్నటువంటి ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకం ప్రైమరీ ఎండోస్పోమిక్ న్యూక్లియస్గా ఏర్పడుతుంది. ఇది తర్వాత అంకురచ్ఛదంగా పెరిగి పిండానికి ఆహారం అందిస్తుందన్నమాట. సో సంయుక్త బీజం ఏర్పడటం మొదటి ఫలదీకరణం,
ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రకం ఏర్పడటం అనేది రెండవ ఫలదీకరణం. కాబట్టి మొక్కల్లో రెండు సార్లు ఫలదీకరణం జరుగుతుంది, ద్విఫలదీకరణం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ నేను జంజైర్ పుష్పం యొక్క పరాగ రేణువులను తీసుకొని కృత్రిమ మాధ్యమంలో పెంచడం జరిగింది. పరాగనాళం ఏర్పడటం, పరాగనాళం పగలటం మీరు స్పష్టంగా చూడొచ్చు. ఇది ఒక టైం ల్యాప్స్ వీడియో. ఇంతకుముందు ఒక టైం ల్యాప్స్ వీడియో పెట్టడం జరిగింది, అది ఏం చేశానో దానిలో డిస్క్రిప్షన్ వివరించడం జరిగింది. ఈ పరాగ రేణువులు కూడా జంజీర్వే కొబ్బరి నీరులో పెంచడం వలన పరాగ నాళము ఎలా ఏర్పడిందో చూడండి, చాలా స్పష్టంగా కనిపిస్తోంది మీకు. ఇక్కడ చూడండి, రంగురంగుల పుష్పము ఫలదీకరణం జరిగిన తర్వాత ఆ పుష్పంలో ఎటువంటి మార్పులు వచ్చాయో చూడండి ఒకసారి. అందమైన ఆకర్షక పత్రాలు ఎండిపోయాయి, అండాశయం లావుగా ఉబ్బి కనిపిస్తోంది కదా. ఈ అండాశయమే కాయగా మారింది, లోపలున్న అండాలే విత్తనాలుగా మారాయన్నమాట. సో ఈ విత్తనాలు పడి మొలకెత్తితే కొత్త మొక్కలు వచ్చినట్టే కదా. చూడండి, ఇక్కడ నేను శనగ విత్తనాలు మొలకెత్తింప చేశాను, కొత్త మొక్క ఏర్పడుతుంది చూడండి. అగ్గించ పగిలి దాంట్లో నుంచి మొదలు ప్రథమ వేరొచ్చింది, తర్వాత కాండం ఎదుగుతోంది. సో గింజ పడి మొలకెత్తడం వలన కొత్త మొక్కలు వచ్చాయి, అంటే ఫలదీకరణం జరిగిన తర్వాత ఏర్పడిన విత్తనాల వలన కొత్త మొక్కలు వచ్చాయి. కాబట్టి ఇది మొక్కల్లో జరిగే లైంగిక ప్రత్యుత్పత్తి. మరో కొత్త విషయంతో మళ్ళీ కలుద్దాం.